తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాం. 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19న గరుడ వాహన సేవకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. గరుడ సేవ రోజు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలిపిరి వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బయట ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల అనుమతి ఉండదని, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. గరుడ సేవ ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. సో గరుడ సేవ వీక్షించడానికి పలు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా జనం దాదాపు 3 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. సో దాని తగ్గట్టుగా మనం ఫస్ట్ మిగతా బ్రహ్మోత్సవాల్లో మిగతా రోజుల్లో బందోబస్తుకి అదనంగా దాదాపు 1400 మందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది గరుడ సేవ కోసం. ఇందులో తిరుపతిలో పార్కింగ్ ప్లేసెస్ కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, ఇంకా ఇతర బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇక్కడ కూడా బందోబస్తు అంతా కూడా వేసుకోవడం జరుగుతుంది. అలాగే తిరుమలలో కూడా మాడ వీధులతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా బందోబస్తు పటిష్టంగా వేసుకుంటున్నాం. ఇంకా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమున్నా కూడా, అలాగే సబటైజ్ యాంగిల్లో కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకొని గ్రేహౌండ్స్ బలగాలు, అలాగే ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా వచ్చున్నాయి. ఇవన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ బ్రహ్మోత్సవాలు అంతా కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇప్పుడు. అలాగే ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోలీస్ యంత్రాంగం సన్నాహితం ఉంది. సో ముఖ్యంగా మనకి గరుడ సేవ రోజు వివిధ ప్రాంతాల నుంచి బస్సులో కానీ రైల్లో కానీ పబ్లిక్ ఎక్కువ పిలిగ్రిమ్స్ వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకు వెళ్తుంటారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ఆర్టీసీ బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అలాగే బస్సు సర్వీసులు కూడా పెంచడం జరిగింది. సో అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4-వీలర్స్ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే వాళ్ళందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో అంతా కూడా హోల్డింగ్ పాయింట్స్, అలాగే పాస్, వెహికల్ పాస్ ఇస్తున్నామండి. ఇవి పూర్తి ఉచితంగా ఇస్తున్నాం పాస్. టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు. టీటీడీ వాళ్ళు మరియు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కలిసి ఆ పాస్ ఇస్తున్నారు. ఈ పాస్ కేవలం అలిపిరి ఎంట్రీ కోసమే అండి, అలాగే మా స్టాటిస్టిక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అవి. సో దయచేసి బయట నుంచి వచ్చే ప్రాంతాల్లోంచి 4-వీలర్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా నోటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్, ఈ పాస్ ఇష్యూ సెంటర్స్లో పాస్ తీసుకొని అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా మామూలుగా 2-వీలర్స్ అనేది గరుడ సేవ రోజు ముందు రోజు 12 గంటల నుంచి ఉండేది, కానీ ఇప్పుడు కొద్ది రిలాక్సేషన్ ఇస్తూ పొద్దున 19వ తారీఖు 6 గంటల నుంచి నెక్స్ట్ 20వ తారీఖు 6 గంటల వరకు 2-వీలర్స్ను బంద్ చేస్తున్నాం కంప్లీట్ ఘాట్ రోడ్స్లో. సో ముందు రోజు వెహికల్స్ పైన ఉన్నవాళ్ళు దయచేసి గరుడ సేవ రోజు దిగడానికి ప్రయత్నించకుండా వెహికల్స్ అక్కడే పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరొకసారి చెప్తున్నాం, 2-వీలర్స్ 19వ తారీఖు గరుడ సేవ రోజు ఉదయం 6 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్స్కి ప్రవేశం లేదు. అదండి. నెక్స్ట్ మనకి తిరుమలలో దాదాపు 32 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి 15,000 వెహికల్స్ 4-వీలర్స్ వరకు పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. సో ఆ కెపాసిటీ మించితే కింద ఉన్న హోల్డింగ్ ఏరియాస్ దేవలోక్ కానీ, భారతి విద్యాభవన్ కానీ, అలాగే నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ కానీ, ఎస్వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్లో హోల్డ్ చేసి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సెస్ ద్వారా భక్తులను పైకి తిరుమలకు పంపించడం జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ పార్కింగ్ ప్లేసెస్కి నిర్దిష్టమైన బందోబస్తు కూడా వేసుకున్నాం. అక్కడ సీసీ కెమెరాస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తిరుపతిలో ఉన్న పార్కింగ్ ప్లేసెస్ దగ్గర నుంచి డైరెక్ట్ తిరుమలకు ఆర్టీసీ బస్సులు కూడా ఆర్ఎం గారు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి కూడా అరేంజ్ చేస్తున్నాం. సో ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెడతారో అక్కడ నుంచి డైరెక్ట్గా తిరుమల వెళ్ళొచ్చు. అలాగే మనకి నిత్యం నెంబర్ ఆఫ్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ వస్తాయి, అవి
గోవిందరావు సత్రాలు అక్కడక్కడ పార్కింగ్ చేసుకునేవారు వాళ్ళు మామూలు రోజుల్లో. సో 18వ తారీఖు మధ్యాహ్నం నుంచి అంటే రేపటి మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా దేవలోకంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి వాళ్ళకి కొండపైకి ఆర్టీసీ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా గరుడ సేవ వీక్షించవచ్చు పబ్లిక్కి. మనకి మా 4 మాడా వీధుల్లో దాదాపు 180,000 మంది నుంచి 190,000 వరకు గ్యాలరీస్ ఉన్నాయి, సీటింగ్ గ్యాలరీ సీటింగ్. సో అది నిండిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక 4 ప్లేసెస్లో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మాడ వీధిలో క్యూ లైన్స్ వేయడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లో 4 ప్లేసెస్ ఏదైతే పాయింట్స్ ఐడెంటిఫై చేశారో అక్కడంతా కూడా హోల్డింగ్ ఏరియాస్ కూడా పిలిగ్రిమ్స్కి పెట్టడం జరిగింది.